తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కొంతకాలంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా ఇదే విషయంపై అసెంబ్లీ ముట్టడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండలం నుండి బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లేందుకు బయలుదేరగా పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు చందూరు హనుమాన్లు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించకుండా దాటవేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నస్లా పరిధిలో అరెస్టు చేయడం జరిగింది. సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు హైదరాబాద్కు బయలుదేరుతున్నటువంటి మమ్మల్ని ఈరోజు ఉదయం 6 గంటలకు అరెస్టు చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ప్రభుత్వం అరెస్టుల పేరిట సెప్టెంబర్ 17 స్వతంత్రం సంపాదించిన దినోత్సవాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలి. ఉమ్మడి నిజాం రాష్ట్రం ఉన్నటువంటి మహారాష్ట్రకు సంబంధించిన 2 జిల్లాలు, కర్ణాటకకు సంబంధించిన 2 జిల్లాల్లో ప్రభుత్వం అక్కడ అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదు. ఆ రోజు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించారని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈరోజు సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం యొక్క ఆంతర్యం ఏమిటి? ఈరోజు ఎలక్షన్స్ కోసం తమ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాత్రమే సెప్టెంబర్ 17 కార్యక్రమం అధికారికంగా నిర్వహించడం చెప్పేసి నిర్వహించడం లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది.